श्रीमनरण श्रीमती रामानुजन्मः कलयामि कलिध्वंसं कविं लोकदिवाकरं यस्य गोपी प्रकाशादेः आदित्यं निहतं तमः वाजुपरकालं वाजुकलिगन्ने वाजुकुरैलोर्वाजुवेन्दन् वाजियरो मा योनैवान् वलियान् मन्दिरं कुर् मङ्कयर्कों तूयोन् सुधर्मानवेन् நெஞ்சுக்கிரல் கடி தீபமடங்கா நிலம் பிறவி நஞ்சுக்குனல் அமுதம் தமிழ் நன்னோல் துறைகள் அஞ்சு கிழக்கியமும் ஆரணசாரம் பரசமய பஞ்சு கணரின் பொறி பரகாலம் பனுவல்களே எங்கள் கதையை ராமானு சமுனியே சங்ககிடு தாண்ட தபராசா பொங்கு புகழ் மங்கையேற்கோன் இந்த மறை ஆயிரம் அரைத்தும் தங்கு மனம் நீ எனக்குத்தா ஸ்ரீமத் கிருஷ்ண சமாப்பாய நமோ யாமுன சூனவே எத்கடாட்சே கலக்ஷானாம் சுலப ஸ்ரீதர சதா காசியவான்வய சஞ்சாத்தம் நாராயண பதாஸ்ரிதம் ஸ்ரீமன் நாராயணம் வந்தே ஈஸ்வர ஜியாஜிஷம் அஸ்மதாச்சாரிய திவ்ய திருவடி தாமிரதாசோகம் சேர்க்கும் வேலுக்குடி சுவாமி திவ்ய திருவடி தாமிரதாசோகம் சேர்க்கும் திருமங்கை மன்னன் சுவாமி பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடி தாமிரதாசோகம் சேர்க்கும் பாகவத கோஷ்டி திவ்ய திருவடி தாமிரதாசோகம் சேர்க்கும் திருமங்கை ஆழ்வார்ல அனுகிரகின பெரிய திருமொழி திவ்ய பிரபந்தம்லோ பதவ பத்து ஆறவ திருமொழி பதவ பத்து நால்கவ திருமொழி ஐதவ திருமொழி கிருஷ்ணன் லீலல்னி அனுகிரகிச்சாரு திருமங்கையாழ்வார் கண்ணனுக்கு பாலி பாலு இச்சாரு திருமங்கையாழ்வார் யசோதா அவஸ்தலோ நால்கவ திருமொழி ஐதவ திருமொழிலோ திருமங்கையாழ்வார்லகா கொன்னி பாசுராலு யசோதம்மகா கொன்னி பாசுரலோ சப்பாணி தடங்கைகளால் கொட்டாய் சப்பாணி குடமாடி கொட்டாய் சப்பாணி பேய்முலை உண்டானே சப்பாணி மால்வண்ணனே கொட்டாய் சப்பாணி அட்டு அற்புதங்க கண்ணன் சப்பட்ல கொட்டமனி பிரார்த்திச்சாரு பதி பாசுரலோ இப்படி பதவ பத்து ஆறவ திருமொழி ஈ பதி பாசுரலோ பெருமாள யொக்க பரத்வ சௌலபிய வைபவாலனு ఒక పాసురంలోనే అనుగ్రహిస్తున్నారు. అంటే ఒక పాసురము అంటే పరత్వము ఉంటుంది, సౌలభ్యము ఉంటుంది. అలా పది పాసురాలలో ప్రతి పాసురంలోనూ పరత్వ సౌలభ్య కళ్యాణ గుణాలను అనుగ్రహించారు తిరుమంగయ్యాళ్వార్లు. ఈ పది పాసురాలలో పరత్వము అంటే పరాత్పరుడు, సర్వేశ్వరుడు, నియంత, ఇలా అనేక తిరునామాలు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడికి. అలాగే సౌలభ్యము అంటే సులభుడిగా అందేవాడు అని అర్థం. కారుణ్యం, కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, సౌశీల్యం కలిగిన వాడు, సౌలభ్యం కలిగిన వాడు, అందరితో అరమరికలు లేకుండా కలిసేవాడు, అందరి దగ్గర ఉండేవాడు. సౌలభ్యం, సులభత్వం. పరత్వము అంటే అందనివాడు, గొప్పవాడు అని అర్థం, సర్వేశ్వరుడు అని అర్థం. లోకంలో ఒక్క పరత్వ కళ్యాణ గుణం ఉన్నా కూడా లాభం లేదు, ఎందుకంటే అంత గొప్పవాడా, పరాత్పరుడా, ఉభయ విభూతి నాయకుడా, జగత్ స్రష్టానా, నియంతానా, సర్వేశ్వరుడా, అమ్మో ఆయన ఆశ్రయించాలంటే కొంచెం కష్టమే అని దూరం అయిపోతామట. ఆ పరాత్పరుడే సులభుడిగా వేయించేసి ఉన్నాడు, చాలా సౌలభ్యంగా వేయించేసి ఉన్నాడు, కరుణతో ఉన్నాడు, దయతో ఉన్నాడు. మనల్ని అనుగ్రహించటానికిగా కృష్ణయ్యగా అవతరించాడు. కుడి ఎడమా తెలియని గొల్లలతో కలిశాడు, ఆడాడు, రాస ఆడాడు అంటూ ఆ కన్నపిరాన్ యొక్క సౌలభ్యాన్ని తలిస్తే, ఓ ఇంత సులభుడా, పరాత్పరుడా కృష్ణయ్య అని దూరం అవుతామట. అంత గొప్పవాడు అన్నా దూరం అవుతాం, ఇంత సులభుడు అన్నా దూరం అవుతాం. అవజానంది మా మూడాహ అని అద్భుతంగా భగవద్గీతలో గీతాచార్యుడు అనుగ్రహించాడు కన్నపిడాని. నేను మనిషిగా వీళ్ళలాగా మనలాగానే అవతరించాడు స్వామి. అంటే మనలాగా రెండు చేతులతో, రెండు కాళ్ళతో, అంటే కన్నన్ రెండు పాదాలతో, ఒరే శిరస్సుతో మనం మనుషులం ఎలా ఉంటామో అలా అవతరించాడు. పంచ ఉపనిషత్మయ తిరుమేనితో అవతరించాడు. మనిషిగా అవతరిస్తేనే నన్ను ఆశ్రయించడానికి సంకోచిస్తున్నారు, ఇక వరాహంగా, నరసింహంగా, కూర్మంగా అవతరిస్తే నా దగ్గరకు వస్తారా, నన్ను రక్షకంగా భావిస్తారా అని బాధపడుతున్నారు కన్నపిరాన్ భగవద్గీతలో. ఉదాహరణ అర్జునుడు,
బావా 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 అంటూ ఉంటాడు కన్నంతో. నాకు సరద సారథ్యం చేయి అని అడిగాడు అర్జునుడు కన్నన్ని. సరే అర్జునుడు అడిగాడు కదా అని రథ సారథ్యం చేశాడు మన కృష్ణయ్య. సరే నారదని నడుపుతున్నాడు కృష్ణయ్య, ఇంత సౌలభుడు, ఇంత సౌలభ్యం కలిగిన వాడు అనుకున్నాడు అర్జునుడు. ఇప్పుడు ఉదాహరణ, వెనకటి కాలంలో కారు మనం ఎక్కేటప్పుడు ఆ కారు నడిపేవాడు ఏం చేస్తాడు అంటే ముందుగానే దిగి ఎవరైతే ఆ యజమానులు ఉన్నారో వాళ్ళ కోసంగా ఆ డోర్ ని తీసి వాళ్ళు ఎక్కిన తర్వాత డోర్ వేసి తాను నడిపే సీట్ లో కూర్చుంటాడు డ్రైవర్ వెనకటి కాలంలో. అలాగే మన కృష్ణయ్య కూడా యుద్ధం అయ్యింది, అర్జునుడు తానే తలుపు తీసి కిందకు దిగాలి కదా, దిగలా ఓ తేరోటి కృష్ణయ్య ఉన్నాడు కదా ఆయన తలుపు తీస్తేనే నేను కిందకు దిగాలి అని దిగేవాడే కాదట మన కృష్ణయ్య. ఆ తలుపు తీసి అప్పుడు దిగేవాడట, తలుపు తీస్తే కృష్ణయ్య అప్పుడు దిగేవాడట అర్జునుడు. అంత సులభుడిగా వేంచేసి ఉన్నాడు కృష్ణయ్య. అర్జున శరణం వ్రజ, సులభుడిగా ఉన్నాను నేను, నీకు శరణాగతి చెయ్యి, నన్ను ఆశ్రయించు, నా పాదాలని రక్షకంగా భావించు అంటే సంకోచించాట. నా తేరొట్టి, నా రథం నడిపిన వాడు, నేను దిగుతూ ఉంటే తలుపు తీసేవాడు, శరణాగతి చేస్తే ఫలిస్తుందా, ఈ కృష్ణయ్య నన్ను రక్షించగలడా అనుకున్నాట అర్జునుడు. అహం త్వా సర్వ పాపేభ్యో అహం పరాత్పరుణ్ణైన, నిరంకుశ స్వాతంత్ర్యం కలిగిన, నియంత అయిన, సర్వాధికున్నైన, ఉభయ విభూతి నాయకున్నైన అహం త్వా అజ్ఞానివైన, కొంచెం కించిత్ కూడా జ్ఞానము లేని, అనేక కర్మలు, అనేక పాపాలు, వాసనలు, త్వ అంటే మనం జీవాత్మలం కనుక అహం త్వ సర్వ పాపేభ్యో, నాకు కనుక శరణాగతి చేస్తే ఓ అర్జున నీ పాపాలన్నీ పోగొడతా, అది నన్నొక్కడిని ఆశ్రయించాలి అంటూ చరమ శ్లోకాన్ని అనుగ్రహించాడు గీతాచార్యుడు అర్జునుడికి. విశ్వరూపాన్నే చూపించాడు, భగవద్గీతని ఉపదేశం చేశాడు. అప్పుడు ఓ కన్నా నువ్వు పరాత్పరుడివా అనుకున్నట్ట అర్జునుడు, అయినా శరణాగతి చేయలేదు. అలా పరత్వము సౌలభ్యము, అంతటి పరాత్పరుడు కృష్ణయ్యగా సులభుడిగా వెంచేసి ఉన్నాడు అంటూ అద్భుతంగా పది పాసురాలలో అనుగ్రహిస్తున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. మొదటి పాసురం, ఎంగానం ఈదొప్పదోర్ మాయం ఉండే నరనారణనాయ్ ఉలగత్తరనూల్ సింగామై విరిత్తవన్ ఎంబెరుమాన్ అదు అన్నియం సెంజుడరుం నిలనుం పొంగార్ కడలుం పొరుప్పుం నిరుప్పుం నిరుక్కిప్పుగా పొన్మిడరు అత్తనై పోదు అంగాందవన్ కాన్నిన్ ఇన్ను ఆయచ్చియరాల్ అలైవెన్నయుండు ఆ పొందిరుందువనే. చివరి పదం ఆయచ్చియరాల్ అలైవెన్నయుండు ఆ పొందిరుందవనే, ఇది సౌలభ్యం అనమాట. మిగతాదంతా కూడా పరత్వం అనే కళ్యాణ గుణ వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఎంగానం ఈదొప్పదోర్ మాయం ఉండే నరనారణనాయ్ ఉలగత్తర నూల్ వేద శాస్త్ర తాత్పర్య పరం శ్రీమన్ నారాయణన్ నరనారణనాయ్ ఉలగత్తర నూల్, లోకాలని లోకంలో ఉండే వాళ్ళందరినీ దిద్దుపాటు చేయడానికిగా, జ్ఞానాన్ని కలిగింప చేయటానికిగా, ఉజ్జీవింప చేయటానికిగా అర నూల్ అంటే ధర్మశాస్త్రము. వేదాల సారం ఏమిటి అంటే అష్టాక్షరి మంత్రం. ఆ అష్టాక్షరి మంత్రాన్ని బదరికాశ్రమంలో నారాయణుడిగా అవతరించి తిరుమంత్రత్తై వెలిగి అరుళినా, ఆ ఉన్న అష్టాక్షరి మంత్రాన్ని తిరిగి ఇంకొకసారి ఉపదేశం చేశాడు నారాయణుడు. గంధమాదన పర్వతం అద్భుతమైన ఆస్థానం బదరికాశ్రమం, అలకనంద ఉష్ణకుండం, అలాగే నరన్ని అనుగ్రహించటానికిగా వేంచేసిన ఆస్థానం నరపర్వత్, నారాయణ పర్వత్,
பதரி விசால் வேஞ்சேசுன ஆஸ்தானம் அல மாயம் உண்டே ஆச்சரியம் நாராயணுடே வேத சாரமைன அஷ்டாட்சரி மந்திரான்னி லோகானிக்கு உபதேசம் சேசினவாடு தன்னை மறந்து ஈஸ்வரனையம் மறந்து ஈஸ்வர கைங்கரியத்தையும் இழந்து இழந்தோம் என்கிற இழுவும் இன்னைக்கே சம்சாரமாகிற பெரும் கடலிலே விஜந்து நோவுபட சர்வேஸ்வரன் தன் கிருப்பையாலே அற்புதங்க அனுகிரகிச்சாரு பிள்ளை லோகாச்சாரியு திரௌபதிக்கு ஆபத்திலே புடவை சுரந்தது திருநாமமிரே அதேமிட்டி கண்ண பிராணி கதா பிரார்பிச்சிந்தி திரௌபதி பிராட்டி ஓ சங்கச்சக்கர கதாபாணி துவாரகா நிலையா அச்சுத கோவிந்த புண்டரீகாட்ச ரக்ஷமாம் சரணாகதாமனி கோவிந்த நாம சங்கீர்த்தன சேசிந்தி கதா திரௌபதி பிராட்டி அண்டே கோவிந்த நாம சங்கீர்த்தன சேடம் வல்ல ஆ கோவிந்த நாமமே திரௌபதி பிராட்டினி ரட்சிச்சிந்தி கோவிந்த நாமமே இந்த கொப்பதி அண்டே நாராயண நாமம் இங்கெந்த கொப்பதி ஆ நாராயண மந்திரம் அஷ்டாட்சரி மந்திரம் எனிமிது அக்ஷராலு கலிகின மந்திரம் இங்கெந்த கொப்பதி அனு அற்புதங்க அனுகிரகிச்சாரு பிள்ளை லோகாச்சாரியு உலகத்தரனுல் சிங்காமை விரித்தவன் எம்பெருமான் மனல்னி உஜ்ஜீவிம்பச்சேயடானிக்கிகா நாராயணுடு நருடிக்கு உபதேசம் சேசின மந்திரம் அஷ்டாட்சரி மந்திரம் மனக மனம் எலாண்டி வாழமோ மந்திரம் எந்து விஸ்வாசம் லேது மந்திரம் மனல்னி கச்சிதங்க ரக்ஷிஸ்துந்தி அனி திருட அத்திவசாயம் லேது மந்திரம் எந்து ஈடுபாட்டு லேது மனக்கு பெத்த மந்திரம் அயிதே சதவலேமோ எனிமிது அக்ஷரால மந்திரமே கதா பிரணவமு நமஹ நாராயணாய ஓ இந்த சின்ன மந்திரமா அனுகூல விசுவாசம் விழிச்சுபெட்டேஸ்தாம் ஆ எனிமிது அக்ஷராலு கலிகின மந்திரம் மந்திர அர்த்தம் எந்து விசுவாசம் உஞ்சாலி மந்திரம் எந்து விசுவாசம் கலிகி உண்டாலி மந்திரான்னி உபதேசம் சேசின ஆச்சாரியுல விஷயம்லோ பிராவண்யம் கலிகி உண்டாலி ஆ மந்திர பிரதிபாத்யுடைன ஸ்ரீமன்நாராயணுடைய விஷயம்லோ பிராவண்யம் விசுவாசம் கலிகி உண்டாலி சிங்காமை விரித்தவன் பெருமான் மனல்னி அனுகிரகிச்சடானிக்கிகா இங்கொக்கசாரி அஷ்டாட்சரி மந்திரான்னி அனுகிரகிச்சின பராபரடு வேஞ்சேசுன ஆஸ்தானம் பதரி காஷ்டம் அது அன்னியும் அது மாத்திரமே காக்குண்டா செஞ்சுடரும் நிலனும் தொங்கார் கடலும் பொறுப்பும் நெருப்பும் நெருக்கி புக பொன்மிடரு அத்தனை போது அங்காந்தவன் காண்மின் அஷ்டாட்சரி மந்திரான்னி உபதேசம் சேசாடு அந்தடித்தோ ஆகிப்போயிந்தா பரமாத்ம யொக்க ரக்ஷகத்துவம் காதட இப்படு ஆச்சாரியுலே தன்றி அந்தாரு மன பெத்தலு உதாரண பரமாச்சாரியுலைன ஆடவந்தார்லு கூட மாதா பிதா யுவதய ஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் அனு அற்புதங்க அனுகிரகிச்சாரு நம்மாழ்வார்லனே தல்லிகா தன்றிகா அனுகிரகிச்சாரு ஆச்சாரியுலு அலாகே மணவாள மாமுனிகள் ஆர்த்தி பிரபந்தன்லோ ராமானுஜுல வாரினே தல்லி தண்டிகா பாவிச்சாரு தந்தைனல் தாய் தாரும் தனையர் பெரும் செல்வம் எந்தன குனியே எதிராசா மணவாள மாமுனிகள் ஆச்சாரியுலனே தல்லி தண்டிகா பாவிச்சின வாரு மணவாள மாமுனிகள் அலாகே அன்னையாய் அத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் சடகோபன் என் நம்பியே கண்ணினம் சுருத்தாம்பு மதுர கவி ஆழ்வார்லு கூட ஆச்சாரியுலைன நம்மாழ்வார்லனே தள்ளி தந்திகா பாவிச்சாரு மனக்கு தன்றி தள்ளி எவரு அண்டே மன ஆச்சாரியுலே அம்பொன் அரங்கற்கும் ஆவிக்கும் அந்தரங்க சம்பந்தம் காட்டி தடகாட்டி ஒம்பர் திபமென்னும் வாழ்வுக்கு சேர்ந்த நெறிகாட்டும் அவனன்னோ ஆசாரியன் ஜீவாத்மஸ்வரூபமோ பரமாத்மஸ்வரூபமோ ஜீவாத்மா அடிமை சேஷபூதன் பாரதந்திரியம் கலிகினவாடு தாசத்வம் கலிகினவாடு தாசுடு அனி ஜீவாத்மலமைன மனக்கு உபதேசம் சேசாரு மரி எவன் ஆசிரயிச்சாலி ஆ ரங்கர்க்கும் ஈ ஜீவாத்மா ரங்கநாதுடிக்கே சேஷபூதனி தெளியஜேசே ராமானுஜுலு வாரு ஆச்சாரியுலு மன யொக்க தடைகள் விரோதாலன்னிட்டினி போகொட்டி வைகுண்டானிக்கு தீசுக்கு வெள்ளே வாரு ஆச்சாரியு அவனன்னோ ஆசாரியன் அனு அற்புதங்க அனுகிரகிச்சாரு அலா அது அன்னியும் செஞ்சுடரும் நிலனும் இங்க பரமாத்மா இப்படி ஆச்சாரியு
పరమాత్మ కూడా ఆచార్యత్వాన్ని ఆశపడ్డాడు అని అనుగ్రహిస్తారు. కనుక పూర్వాచార్యులలో మొదటిగా ఆచార్యం ఎవరు అంటే, ప్రథమాచార్యం ఎవరు అంటే పరమాత్మ. కనుక లక్ష్మీనాథ సమారంభం నాథ యామున మధ్యమాం, కనుక లక్ష్మీనాథుడే ప్రథమాచార్యం, పరమాత్మ కూడా ఆచార్యత్వము అంటే ఆసట. కనుక ఆ ఆచార్యన్ పరాత్పరుడు, అష్టాక్షరీ మంత్రాన్ని అనుగ్రహించిన ఆచార్యుడైన పరాత్పరుడైన ఆ శ్రీమన్నారాయణుడే రక్షించాడు. ఏ సమయంలో? అదు అన్ని సెంచుడరు ప్రళయ సమయంలో పంచభూతాలను సెంచుడరు సూర్యన్, చంద్రన్ అంటే దేదిత్యమైన తేజస్సు పదార్థాలు అనమాట, చంద్రుడు సూర్యుడు, నిలనం అంటే భూమాదేవిని, అలాగే కడలు పొంగార్ కడలు, ప్రళయ సమయంలో సముద్రాల నీళ్ళంతా కూడా కలుస్తాయి కదా, కనుక పొంగుతూ ఉండే కడలు సముద్రాలు, పొరుప్పం కొండలు, నెరుప్పం అంటే నిప్పు, నెరుక్కిప్పుగా పొన్మిడరు అత్తనైపోదు, అనుగ్రహించారు కొన్ని వాటిని. ఇలా అనేకమైనవి వేటి వేటినైతే సృష్టి చేశాడో వాటన్నిటినీ కూడా కంటమన ఉంచుకుని బొజ్జులోకి ప్రవేశింపచేసి మనల్ని రక్షించారట. ఇవన్నీ కూడా త్వరపడుతున్నాయట, మేం ముందు అని. తిరుమల తిరువేంగుడు ముడియాన్ని సేవించేటప్పుడు నేను ముందని ఎలా తోసుకుంటామో, ఎంబెరుమానాల వయ్యారి నడకలను సేవించేటప్పుడు మనకు సేవ అవ్వకపోతే ఎలా తోసుకుని సేవిస్తామో, అరయ్యర్ల తీర్థం ఇచ్చేటప్పుడు ఎలా తోసుకుని ఆ తీర్థాన్ని స్వీకరిస్తామో, అలా ప్రళయంలో కూడా ఎక్కడ ఆ నీటిలో చిక్కుకుపోతామో అన్న భయముతో నేను ముందు అని ఆ దేవతలు ఒకవైపు నుంచి ఉంటారట, కొండలు పర్వతాలు అన్ని ఒకవైపు ఉంటాయట, జీవాత్మలందరూ ఒకవైపు అందరూ కూడా నేను ముందు అని తోసుకుంటామట. ఎందుకని? పెరుమాళ్ళు ఎక్కడ నోటిని మూసేస్తాడో అన్న భయముతో. అత్తనైపోదు అంగాధవన్ కాన్మిన్, ఎప్పుడైతే ఆచార్యుడుగా వేయించేసి తిరుమంత్రాన్ని అనుగ్రహించాడో ఆచార్యుడైన నారాయణుడే తిరిగి మనల్ని ప్రళయ సమయంలో రక్షించిన వాడు కూడా. అంగాంధవన్ కాన్మిన్, ఆ నోటిని మూయకుండా అన్ని రావాలి, నోటి లోపలికి వెళ్ళాలి అని అలానే నోటిని తెరుచుకుని ఉన్నట్ట. అన్ని లోపలికి చేరిన తర్వాత అప్పుడు తిరు అధరాలను మూసిన వాడట. అలా ప్రళయ సమయంలో రక్షించిన ఆ ఆపత్సకుడే ఆయచ్చియరాల్ అలైవెన్నయుండు ఆ పుండిరుందవనే కన్నన్గా అవతరించి యశోదమ్మ దగ్గర కట్టుబడ్డాట. లోకాలన్నీ మింగిన వాడు ఇప్పుడు వెన్న ముద్దను అమ్మ దగ్గర దొంగతనం చేసి కట్టుబడుతున్నట్ట. ఏమి సౌలభ్యము? ప్రళయములో రక్షించిన ఆపత్సకుడు వెన్న ముద్ద కోసం పరితపిస్తున్నట్ట. ఏ గోపికైనా కన్నా నీకు వెనముద్ద కావాలా, ఒకసారి నాట్యం చేయి అంటుందట, నాట్యం చేస్తాట. నాట్యం అంతా అయిన తర్వాత ఆ గోపిక ఇచ్చే వెన్న ముద్దను ఆరగించి అలాగే వెళ్తాట. వెన్న ముద్ద కోసం నాట్యం చేస్తాట. అలా అలై వెన్నయుండు ఆ పొండిరుందవనే, ఎంత సౌలభ్యమో అంత పరాత్పరుడు. మనము ప్రళయములో రక్షించమని ప్రార్థించకుండానే మనల్ని రక్షించిన పరాత్పరుడు వెన్న ముద్ద కోసము యశోదమ్మ దగ్గర కట్టుబడ్డారట. ఇది సౌలభ్యము అని అద్భుతంగా అనుగ్రహించారు మొదటి పాశురంలో. వేద సారమైన అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశము చేసిన నారాయణుడు అని అనుగ్రహించారు మొదటి పాశురంలో. ఇప్పుడు రెండవ పాశురంలో పాలకడలిని చిలికిన వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. వేద సముద్రం, ఆ వేద సముద్రాన్ని మదనము చేయగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అవతరించినాయి. ఆ వేదాల నుంచి అకార ఉకార మకారం అవతరించింది, ప్రణవం అవతరించింది, అలా అష్టాక్షరి మంత్రం అవతరించింది వేద సముద్రము చిలకగా. ఇప్పుడు రెండవ పాశురంలో క్షీరసాగర మదనము చేయగా అమృతం లభించింది దేవతల కోసము అని రెండవ పాశురంలో అనుగ్రహిస్తున్నారు తిరుమంగై మన్నన్. కొన్ను ఒన్ను మత్త అరవం అడవి కురైమా కడలై కడందిట్టు ఒరుకాల్ నిన్ను ఉండై కొండొట్టివన్ కూ నిరం
நினைந்த பெருமான் அதுவன்னியும் முன் நன்னுண்டதொல் சீர் மகரக்கடலேஜும் மலையேஜும் உலகேஜும் ஒழியாமை நம்பி அன்னுண்டவன் காண்மின் இன்னும் ஆயிச்சியரால் அலைவெண்ணையுண்டா குண்டிருந்தவனே. ரெண்டுவ பாசுரம். கொன்னு ஒன்னு மத்தா அறவம் அளவி குறைமா கடலை கடைந்திட்டு ஒரு கால். ஒக்கானொக்க சமயంలో కృతయుగములో దేవతలు ప్రార్థించారు పెరుమాళ్ళని. ప్రార్థించగా మీరు భయపడకండి, బాధపడకండి, తిరిగి మీ సంపద మీకు లభిస్తుంది, మీకు చక్కగా శక్తినిచ్చే ధైర్యాన్నిచ్చే మీ సాపాటైన అమృతము మీకు లభిస్తుంది, ఇదిగో నేను పడుకునే ఈ పక్క క్షీరాబ్దినే చిలకండి అని చెప్పాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు దేవతలకు. మీరొక్కరే ఈ పాలకడల్ని చిలకలేరు, ఇదిగో మీ అన్నలు మీ తమ్ములు అసురులు ఉన్నారే వాళ్ళని కూడా అడగండి, మెల్లగా అడగండి, ప్రేమగా అడగండి, అపో అమాయకులు వాళ్ళు వాళ్ళు తప్పకుండా వస్తారు, అమృతం కోసమైనా వస్తారు. కనుక దేవతలు దానవులు ఇద్దరూ కలిసి క్షీరసాగర మదనం చేయండి అని పెరుమాళ్ళు చెప్పగా సరి అన్నారు. అయితే దేంతో చిలకాలి ఇంత పెద్ద కడలిని? అది కూడా మళ్ళీ పెరుమాళ్ళే చెప్పారు. ఇదిగో మందరగిరి పర్వతం ఉంది కదా, మత్తాగా నాటి ఆ మందరగిరి పర్వతమునే కవ్వంగా చేసుకుని చిలకండి అన్నారు. అది పెద్ద కొండ మందరగిరి పర్వతం, అది రావట్లేదు, ఎవరు మొయ్యలేకపోతున్నారు, కదిలించలేకపోతున్నారు ఆ మందరగిరి పర్వతాన్ని. మరి పెరుమాళ్ళని ఆశ్రయించారు. గరుడాళ్వార్లని పంపించగా గరుడాళ్వార్లు ఆ మందరగిరి పర్వతాన్ని తీసుకొచ్చి పాలకడలలో ఉంచారు. సరే చిలకాలి, చిలకాలి అంటే మరి తాడు కావాలి కదా, మళ్ళీ పెరుమాళ్ళని ప్రార్థించారు. అరవం అలవి వాసుకి అనే పాంబులు తీసుకువచ్చి ఆ మందరగిరి పర్వతానికి చుట్టారు ఒక కవ్వానికి తాడు కట్టినట్టుగా. అయితే ఆ ఎంత చిలుకుతున్నా కూడా ఆ సముద్రం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మందరగిరి పర్వతం. మళ్ళీ పెరుమాళని ప్రార్థించారు. పెరుమాళని ప్రార్థించగా కూర్మనాథుడిగా అవతరించాడు పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. 1000 యోజన విస్తీర్యం కలిగిన ఒక పెద్ద కూర్మంగా అవతరించి ఆ పాలకడలో వేంచేసి ఉండగా ఆ కూర్మనాథుడి మీద మందరగిరి పర్వతాన్ని ఉంచగా ఆ వాసుకి అనే పాముని తాడుగా చేసి చిలకగా ఐరావతం కల్పవృక్షం కామధేనువు చంద్రన్ పెరియ పిరాట్టియార్ విషం అమృతం అన్ని అవతరించినాయి ఆ పాలకడలి నుంచి. మా కడలై కడందిట్టు చిలుకుతూ ఉన్నారు. ఎప్పుడు అమృతం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు తప్ప దేవ దేవతలు దానవులు పెరుమాళ్ళ ఆ వీపు అంటే కూర్మం కదా, ఆ కూర్మానికి పై భాగము గట్టిగా ఉంటుంది. ఎంత గట్టిగా ఉన్న సుకుమారుడు కదా మన స్వామి, ఆ సుకుమారమైన ఆ పైన డొప్ప మీద పెద్ద పర్వతాన్ని ఉంచారు. ఆ రాపిడికి పెరుమాళ్ళ తిరుమేని ఎంత కందిపోతుంది, ఎవ్వరు సేవించట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎప్పుడు అమృతం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారట. కడందిట్ అలా చిలికారు ఓరు కాల్ కృతయుగంలో. అలాగే ఇంకొకసారి నిన్ను ఉండై కొండోటి వన్కూర్నిమిరా నినైంద పెరుమాన్ అదువన్నియుం మున్. ఇంకొక వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇంకొకసారి ఒరు కాల్ అన్న పదము అటు పాలకడలి చిలికిన కూర్మనాథుడికి వర్తిస్తుంది, అలాగే ఇప్పుడు చెప్పబోయే వైభవానికి వర్తిస్తుంది ఒరు కాల్ అన్న పదము. నిన్ను ఉండై కొండోటి వన్కు ఉన్నిమిరా రామావతార వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. రామచంద్రుడు బాల రామచంద్రుడు తిరుమల సేపిరాన్ అద్భుతంగా అనుగ్రహించారు. కొండ కొండ పోత మీదు తేనులావు గూని కూనని ఈ వైభవాన్ని. గూని ద్వాపర యుగంలో గూని ఎవరు అంటే కుబ్జ, చందనమిచ్చిన చందన కైంకర్యము చేసిన కుబ్జ. త్రేతాయుగంలో గూని ఎవరు అంటే మందర, ఆ మందర దాసీగా వచ్చింది, కైకమ్మకు దాసీగా వచ్చింది. దాసీగా వచ్చినా కూడా చాలా పెత్తనం చలాయించేదట ఈ మందర. రామచంద్రుణ్ణి సేవించినప్పుడల్లా కొంచెం ఏదో ఈర్ష్యగా ఉంటుంది ఆ మందర. రామచంద్రుడు బాలరామచంద్రుడు ధనస్సు ప్రయోగం చేయడం నేర్చుకుంటున్నాడు అప్పుడే మన రామచంద్రుడు. ఎదురుగుండా గూని కనిపించింది. రామచంద్రుడు ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు, బాధ పెట్టడు కూడా. మన రామచంద్రుడు ఆ గూనిని చూడగానే సరదాగా ఒక బాణ ప్రయోగం చేయాలనిపించింది. ఆ ఆట ఆడే బాణాన్ని ఆ గూని మీద ప్రయోగం చేశాడు రామచంద్రుడు. గూనికెళ్ళి సరిగ్గా ఆ బాణం తగిలింది. అంటే చాలా చాతుర్యంతో
బాణ ప్రయోగం చేస్తున్నాడు అనమాట. అంటే బాణ ప్రయోగం చేయడం వచ్చేసింది మన రామచంద్రుడు. భూమికి బాణం తగిలింది అంటేనే బాణ ప్రయోగం చేయడం వచ్చేసింది. పెద్ద ధనుర్ధారి బాలరామచంద్రుడుగా ఉండగానే సరే ఇప్పుడు కొట్టాం కదా, ఎప్పుడప్పుడు ఉపయోగపడుతుందిలే రామాయణంలో తర్వాత కథలో అనుకున్నాడు మన రామచంద్రుడు. అలా నిన్ను ఉండై కొండోటి వన్కు నిమిర నినైంద పెరుమాన్ అదు వన్నయం మున్. అలా త్రేతాయుగంలో బాలరాముడిగా ఉండగానే ధనుస్సును ప్రయోగం చేసిన వీరన్, పెరియ వీరన్ మన రామచంద్రుడు. అలాగే కూర్మనాథుడిగా అవతరించి క్షీరసాగర మదనము చేసేటప్పుడు దేవతలకి అందరికీ అనుగ్రహించటానికిగా కూర్మనాథుడిగా అవతరించిన వాడు. ఆరుమలైకు ఎదురుందోడుమొలి అరవూరు సులై మలై తేయక్కుమొలి కడల్మారు సుజన్ను అజైకిన్నవులి అని అద్భుతంగా నమ్మాళ్వార్లు తిరువాంగుజ దివ్య ప్రబంధంలో అనుగ్రహించారు. అలా ఈ దానవులు దేవతలు కలిసి మందరగిరి పర్వతంతో చిలుకుతున్న పాలకడిని కొంచెం కూడా కదలట్లేదట. మన పెరుమాళ్ళే క్షీరసాగరాన్ని మదించి వచ్చినవన్నిటినీ అందరికీ అనుగ్రహించాట కూర్మనాథుడు. పరత్వం 33 కోట్ల మంది దేవతలకు రక్షకుడు, దానవులందరికీ కూడా రక్షకుడు మన కూర్మనాథుడు. బాలరామచంద్రుడిగా ఉండగానే పెద్ద వీరుడు మన రామచంద్రుడు. ధనస్సును ప్రయోగం చేశాడు, బాణాన్ని ప్రయోగం చేశాడు మున్, ఎప్పుడు త్రేతాయుగంలో. అలాగే నన్నుండ తుల్సీర్ మకర కడలేజు మలయేజం ఉలగేజం వజయామై నంబి. ఆ మందర మీద బాణ ప్రయోగం చేసిన వాడు, దేవతల్ని రక్షించటానికిగా క్షీరసాగర మదనము చేసిన వాడు, ప్రళయ సమయంలో ఆపద వచ్చినా కూడా నన్నుండ తుల్సీర్ మకర కడలేజం, కడల్ అంటే సముద్రాలు, ఏజ్ ఎన్ని సముద్రాలు, 7 సముద్రాలు. ఆ సముద్రం ఎంత గొప్పది అంటే ముత్యాలను తనలో ఉంచుకుంటుంది, రత్నాలు మణుల మాణిక్యాలని తనలో ఉంచుకుంటుంది, మకరాలు ముసలని కూడా తన లోపల ఉంచుకుంటుంది. అలా 7 సముద్రాలను మింగినవాడు మలయేజ్, 7 పర్వతాలను మింగినవాడు ఒలగేజ్, 7 లోకాలని మింగినవాడు వజయామై నంబి. ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా ప్రళయంలో అందరినీ అన్నిటినీ మింగి అన్నుండవన్ కాన్మిన్, గర్భమున దాచి రక్షించిన వాడు ఆ పరాపరుడు ఆపత్సకుడు. ఇప్పుడు నిన్ను ఆయచీరాల్ అలై వెన్నయుండా పుండిరుందవనే వెన్నముద్ద కోసంగా ఆ వెన్నని దొంగతనము చేయగా యశోదమ్మ కోపమొచ్చి రోటికి కట్టేసింది. అమ్మ నన్ను కొట్టకమ్మా, అమ్మ నన్ను కట్టకమ్మా అంటూ ఏడ్చేస్తున్నట్ట. పైన దేవతలందరూ చూస్తున్నారట. ఆపత్సక ఏమి సౌలభ్యము, వెన్న ముద్ద కోసం వెన్నను దొంగతనం చేసి అమ్మకు కట్టుబడ్డావే కన్నా అంటూ 33 కోట్ల మంది దేవతలు శోధిస్తున్నారట అఖండం సౌలభ్యాన్ని. 2వ పాశం, 3వ పాశం. ఇప్పుడు ఉలైందిట్టు యజుంద మధుకైటవర్గల్ ఉలప్పిల్ వలయాలవర్పాల్ వైరుం విలైందిట్టెన్నెన్ని విండోర్ పరవ అవర్ నాళ్ పుషిత్త పెరుమాన్ ముననాళ్ వలైందిట్ట విల్లాళి వల్వాళ ఇత్து మలైపోల్ అవుననుడల్ వల్ ఉగిరాల్ అలైందిట్టవన్ కాన్మின் ఇన్ను ఆయిచியரால் அலை வெண்ணையுண்டா கொண்டிருந்தவனே. 2వ పాశ్రంలో అమృత మధన వైభవాన్ని అనుగ్రహించారు, ఆపత్సకుడు అని అనుగ్రహించారు 2వ పాశ్రంలో. ఇప్పుడు 3వ పాశ్రంలో విరోధి నిరసన సామర్థ్య వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు. ఒలైందిట్టు యజుంద మధుకైటవర్గల్, దేవతలందరూ వచ్చి విన్నోర్ పరవ, దేవతలందరూ వచ్చి స్తోత్రం చేశారు పెరుమాళ్ళని. స్వామి మధుకైటవులు పెట్టే హింసలు బాధలు అన్ని ఇన్ని కాదు, వాళ్ళ బలం రోజు రోజుకి పెరిగిపోతోంది, వైరం విలైందిట్టెన్ని విన్నోర్ వరువ, దేవతలందరూ వచ్చి బాధపడుతున్నారట పెరుమాళ్ళ దగ్గర, భయపడిపోతున్నారట ఆ మధుకైటపులకి. వెంటనే మన పెరుమాళ్ళు ఆ మధుకైటపుల్ని సంహరించాడు. విరోధి నిరసన సామర్థ్యం కలిగిన వాడు. తిరుమెయ్యం 5 శిరస్సులతో ఆదిశేషన్ నిప్పులు గక్కుతూ వేంచేసి ఉంటారు పడగలతో ఈ మధుకైటపులు సంహరించిన పెరుమాళ్ళు. తిరుమయ్యంలో వేంచేసిన సత్యమూర్తి పెరుమాళ్ళు అనమాట. అలా అవర్ నాళ్ వజిత్త పెరుమాన్, వాళ్ళను సంహరించిన మధుకైటపుల్ని సంహరించిన పెరుమాళ్ళు వేంచేసిన ఆస్థానం పెరుమాళ్ళు. మునాళ్ మునుపు జరిగింది ఈ కథ అంతా కూడా. ఇప్పుడు వలైందిట్ట విల్లాలివల్ వాళయిత్తు మలైపోల్ అవననుడల్వల్ ఉగిరాల్. మునాళ్ అంటే కృతయుగములు
ఆ మధుకైటపుల్ని సంహరించిన పరాత్పరుడే హిరణ్యకశిపుణ్ణి కూడా సంహరించాడు అంటున్నారు. ఎలాంటి హిరణ్యకశిపుడు అంటే వరబలము భుజబలము బాగా కలిగిన వాడు హిరణ్యకశిపుడు. అందియంబోదిల్ అర్జురువాగి అరియై అహిత్తవనై పందనై తీరప్పల్లాండు అని పెరియాళ్ వాళ్ళు మంగళాశాసనం చేశారు. కృష్ణయ్య కొంచెం పెరిగిన తర్వాతే అమ్మ దగ్గర పడుకున్నప్పుడే పాలు తాగుతున్నప్పుడే పూతనని సంహరించాడు. వెంటనే పుట్టగానే అయితే సంహరించలేదు కదా పూతనని, కానీ మన నరసింహన్ అవతరించగానే సంహరించాడు హిరణ్యకశిపుణ్ణి. బాల నరసింహన్, చిన్న నరసింహన్ అవతరించగానే విరోధి నిరసన అనమాట. కనుక నరసింహరిస్తు మాత్రం మంగళాశాసనం చేయాలి, పల్లాండు పల్లాండు అని పెరిహాళ్ వాళ్ళు మంగళాశాసనం చేస్తున్నారు. అవతరించగానే సంహరించిన అవతారం ఏమిటి అంటే నరసింహ అవతారం. దేనితో సంహరించాడు నరసింహన్? వళయిండిత్త విల్లాలి వల్వాళయిత్తు, బాగా వరబలము భుజబలము కలిగిన ఆ హిరణ్యకశిపుడు మలై పోల్, ఎలాంటి వాడు కొండ వలె ఉన్నాడంటే అంత దృఢంగా ఉన్నదట ఆ హిరణ్యకశిపుడు యొక్క శరీరం అంతా కూడా. అవునన్ ఉడల్ వల్ ఉగిరాల్, కొన్ని చక్రతాళ్వాన్తో శంఖతాళ్వాన్తో ధనస్సుతో గదతో నందకాంతో సంహరించాడా? లేదు లేదు, ఆ ప్రహ్లాదాళ్వాన్ విషయంలో అపచార పడుతున్నాడు హిరణ్యకశిపుడు అన్న కోపముతో అవి తీసుకురావాలి ప్రయోగించాలి అంటే సమయం ఎక్కువ అవుతుందట, అందుకనే నకాలని ఆయుధాలుగా చేసుకుని ఆయన సంహరించాట. అలైంది టెవన్ కాన్విన్, ఆ నరసింహన్ అంత ఉగ్రంగా అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన వాడు ఇప్పుడు వెన్న కోసం అమ్మ దగ్గర చప్పట్లు కొడుతున్నట్ట, ఇప్పుడు వెన్న కోసం అమ్మ దగ్గర నాట్యం చేస్తున్నట్ట, దొంగతనము చేసి అమ్మ దగ్గర కట్టుబడిపోతున్నట్ట మన కృష్ణయ్య అంటే అద్భుతంగా అనుగ్రహించే మూడవ పాసురంలో. నాలుగవ పాసురం, తలర్ందిట్ ఇమయోర్ శరణతా ఎన తాన్ శరణాయ్ మురణాయనవనై ఉగిరాల్ పిలందిట్ అమరరుకు అరుల్ సైదు గంధ పెరుమాన్ తిరుమాల్ విరినీర్ ఉలగై వలరందిట్ట తొల్సీర్ విరల్ మావనియై మన్కొళ్ళ వంజిత్తు వరుమారుకు కురలాయ్ అలందిట్టవన్ కాన్మిన్ ఇన్ను ఆయ చీరాల్ అలైవెన్నై ఉండా పుండిరుందవనే. ఇక సులభుడిగా కనపిరాన్ ఏం చేసి ఉన్నాడు, ఎలాగో వెన్న కోసంగా కట్టుబడినవాడు. ఎవరు కట్టుబడ్డారు యశోదమ్మకి? ఎవరు కట్టుబడినవాడు? ఎవరు? సామాన్యమైన వాడా కాదు, పరాత్పరుడు అని అనుగ్రహిస్తున్నారు. తాయారులు కూడా భయపడ్డారట ఆ ఉగ్ర నరసింహుణ్ణి సేవించి. కానీ వామనావతారంలో దేవి ఒక్క 10 రోజులు మీ పుట్టింటికి వెళ్ళిరండి అంటే, నాగా నువ్వు సన్యాసిగా వెళ్ళు, బిచ్చగాడిగా వెళ్ళు, ఎలా అయినా వెళ్ళు, నా వక్షస్థలాన్ని విడిచిపెట్టేది లేనే లేదు అని తాయార్లే వక్షస్థలంలోనే వేంచేసి ఉన్నారట. ఇరయం మగలగిల్లేన్ తలందిత్ ఇమయోర్ శరణాయన తాన్ శరణాయం మురణాయం అవనై. సరే, హిరణ్యకశిపుడికి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించేటప్పుడు ఆ కోపాన్ని సేవించి అటు దేవతలు భయపడిపోతున్నారట, వక్షస్థలంలో వేంచేసి ఉన్న తాయార్లు భయపడిపోతున్నారట. అంత ఉగ్రంగా అవతరించారట. ఎందుకంత ఉగ్రం, ఎందుకంత కోపం? హిరణ్యకశిపుడు ప్రహ్లాదాళ్వాన్ అవతరించక మునుపు నుంచి అపచార పడుతూనే ఉన్నాడు. పెరుమాళ విషయంలో అనేక తిట్లు తిడుతూనే ఉన్నాడు, అనేక విధాలుగా అపచారాలు పడుతూనే ఉన్నాడు. పోలే మారతాడేమో మారతాడేమో అని ఎదురు చూశాడు స్వామి. ఎప్పుడైతే ప్రహ్లాదాళ్వాన్ విషయంలో అపచార పడుతున్నాడో, ప్రహ్లాద నిన్ను ఏనుగుగా భావించి నేను సింహమయ్యి ఒక సింహం ఎలా అయితే ఏనుగు యొక్క కుంభస్థలం మీదకు దూకి ఎలా అయితే ఆ రక్తాన్ని పేగుల్ని తీసి ఆ ఏనుగుని సంహరిస్తుందో, ప్రహ్లాద నిన్ను ఏనుగుగా భావించి నేను నిన్న అలా సంహరిస్తా అని ఎప్పుడైతే అన్నాడో, వచ్చింది కోపం నరసింహానికి, ఉగ్ర నరసింహానికి. వెంటనే నరసింహుడిగా అవతరించాడు. అవంతట హిరణ్యకశిపుడు స్పర్శ చేశాడు ఆ స్తంభము, ఆ చెయ్యి తీసి అంటే చెయ్యి పెట్టి చెయ్యి తీసేలేదు, ఉగ్రంగా అవతరించాడు నరసింహుడిగా. హూం హూం అంటూ అట్టహాసంతో పెద్ద పెద్దగా అరుస్తూ అగ్నిగుళికల్లాంటి నేత్రాలతో పెద్ద నఖాలతో పెద్ద జూలుతో ఉగ్రంగా అవతరించాడు నరసింహుడు. వెంటనే ఉగిరాల్ నఖాలతోనే ఆ హిరణ్యకశిపుడి యొక్క వక్షాన్ని చీల్చిన వాడు. విలందిట్టు అమరల్ కరుల్ సైదు గంధ, అలా ప్రహ్లాదాళ్వాన్ని రక్షించాడు, దేవతల్ని రక్షించిన వాడు. పెరుమాన్ తిరుమాల్ విరునీర్వులగై,
ఆ నరసింహర్ వక్షస్థలంలో త్యాగాలు కూడా భయపడ్డారట ఆ ఉగ్రానికి. పెరుమాన్ తిరుమాల్ విరినీర్ ఊలాగై, ఆ తాయార్లే ఇప్పుడు మాబలి మహాబలి దగ్గరకు వామనుడిగా వెళుతున్నప్పుడు ఆనందంగా వేయించేసి ఉన్నారట. వలరిందిట్ట వలరిందిట్ట తుల్సీర్ విరల్ మావలి అయి. ఒక కథ చెప్తారు ఇక్కడ. ఒక దొంగ వచ్చాడు ఇంటికి. ఇంటికి వచ్చి యజమానిని భయపెట్టి తాళం చేతులు ఎక్కడున్నాయో చెప్పు అని ఒక కత్తి చూపిస్తూ ఉంటాడు. ఆ యజమాని అమ్మో వీడెక్కడ చంపేస్తాడు అని తాళం చేతులు ఎక్కడున్నాయో చెప్తాడు. యజమాని చూస్తూ ఉండగానే ఆ దొంగ ఆ బీరువా తలుపులు తీసి తాళం తీసి తలుపులు తీసి నగలు ఎక్కడున్నాయో చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు అని అడుగుతాడు. ఈ యజమానికి భయం వేసి ఎక్కడ చంపుతాడు అని అదిగో ఆ లోపల ఆ సొరుగులో ఉంటాయి బంగారం, ఏయ్ డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు, అంటే ఇదిగో ఈ బట్టల కింద డబ్బులు కట్టలు ఉన్నాయి అని చెప్తాడు. సరే యజమాని ముందే ఆ దొంగ అన్ని దోచేస్తాడు. వెళ్ళేటప్పుడు అంటాడు కదా, చూసావా నేనెంత గొప్పవాణ్ణో ఎంత ధైర్యశాలినో చూసావా, నీ ఇంటికి వచ్చి నీ ముందే నేను దొంగతనం చేశా అని గొప్పగా అనుకుని వెళ్ళిపోతాడు దొంగ. అలాగే ఇప్పుడు బలిచక్రవర్తి వామనమూర్తి దగ్గర, లోకాలన్నీ ఎవరివి, సృష్టికర్త ఎవరు, ఆపత్సకుడు ఎవరు, ఉభయ విభూతి నాయకుడు ఎవరు, అలాంటి పరాత్పరుడు, ఉభయ విభూతి నాయకుడు, బలిచక్రవర్తి నావి అనుకునే అహంకారం, ఇదిగో నేను యజ్ఞయాగాదులు చేస్తున్నా నాకు త్వరలోనే ఇంద్ర పదవి రాబోతోంది అన్న అహంకారం కలిగిన వాడు బలిచక్రవర్తి. ఔదార్యం ఉంది, దానం ఇచ్చే ఔదార్యం ఉంది, కానీ అహంకారము ఉన్నది. లోకాలన్నీ నేను ఏలాలి అన్న అహంకారము దురభిమానము ఉన్నది ఆ బలిచక్రవర్తికి. అలాంటి బలి దగ్గరకే మనస్వామి వేయించేశాట యాచకుడిగా. లోకాలన్నీ పరమాత్మవే అయినా బలిచక్రవర్తి దగ్గరకు యాచకుడిగా వేయించేశాట. బలిచక్రవర్తి ఏదో ఉదకధార పూర్వకంగా తీర్థం ఇవ్వడము, ఆ తీర్థం పరమాత్మ చేతి మీద పడటము, ఆ చేతి మీద నుంచి ఆ నీరు భూమి మీద పడటము, ఈ లోపలే లోకాలన్నీ కొలవడము ఎలా ఉంది కదా అంటే, యజమాని యజమానిని భయపెట్టి దొంగ యజమాని ముందే మొత్తం డబ్బులన్నీ దోచుకుని వెళ్ళేటప్పుడు చూసావా ఇదిగో నీ ముందే నేను దొంగతనం చేశాను, నన్ను ఎవరు ఏం చేయలేకపోయినారు అని వెళ్ళిపోతాడే దొంగ. అలా ఉంది బలిచక్రవర్తి స్థితి కూడా. నావి నేను నీకు దానమిస్తున్నా అన్నట్లుగా ఇచ్చాట బలిచక్రవర్తి. వంజిత్ అలాంటి బలిచక్రవర్తి దగ్గర ఒరుమార్ పురళాయ్ అద్భుతమైన బ్రహ్మచారి రూపంలో లోకంలో మరుగుజ్జులకి కూడా మరుగుజ్జులు కూడా త్రివిక్రములుగా కనిపిస్తారట మన వామనమూర్తికి. అంత కుళ్ళంగా తిరుక్కురళప్పన్ అంత కుళ్ళంగా అవతరించి బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి మావలి మూ అడితా అని మూడడుగులు దానం ఇవ్వమని అడగగా ఆ బలిచక్రవర్తి ఉదకధార పూర్వకంగా దానం ఇవ్వగా ఆ దానము స్వీకరించిన మన వామనమూర్తి లోకాలన్నీ ఓంగి ఉలగళంద ఉత్తమన్ అన్ని ఉలగమలందాయ్ అడిపోతి అంటూ లోకాలన్నీ కొలిచిన వాడు త్రివిక్రముడిగా. అలందిట్టవన్ కాన్విన్ ఇల్లు ఆయిరాలై వెన్నయుండా పొండిరుందవనే, అలా లోకాలన్నీ కొలిచిన వాడే, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన వాడే, ఇప్పుడు యశోదమ్మ దగ్గర కట్టుబడుతున్నట్ట కృష్ణయ్యగా. ఎంత సౌలభ్యమో అని అంటున్నారు తిరుమంగయ్యాళ్వార్ నాలుగవ పాశురంలో. ఐదవ పాశురం, నీండాన్ కురలాయ్ నెడువానెడువానళవం అడియార్ పడుమా துயராய வெல்லாம் தீண்டாமை நினைந்து இமையோரளவும் செல் செல உயிர்த்தபிரான் அதுவன்னையும் முன் வேண்டாமைன வேண்டாமைன மந்தமர் எந்தமரை வினவப்பெறுவாரென்னு உலகே ஆண்டானவன் கான்மென் நாயச்சியரால் அலைவெண்ணையுண்டு ஆ குண்டிருந்தவனே. తనను ఆశ్రయించిన ఆశ్రితులకు యమపాశం రాకుండా రక్షించేంత గొప్పవాడట మన స్వామి. అలాంటి స్వామి యశోదమ్మ దగ్గర వెన్న దొంగతనము చేసి ఆరగించి కట్టుబడిన వాడు అంత సులభుడిగా వేంచేసి ఉన్నాడు అంటున్నారు. నీండాన్ కురళాయ్ నెడువానళవం, ఎప్పుడైతే బలిచక్రవర్తి ఉదకధార పూర్వకంగా దానమిచ్చాడో నెడువానళవం లోకాలన్నీ కొలిచేట. సత్యలోకము వరకు పరమాత్మ యొక్క తిరువడి వెళ్ళిందట. వెళ్ళగానే బ్రహ్మగారి కమండలంలో తీర్థం లేదట. బ్రహ్మ జలాన్ని ఆ పెరుమాళ యొక్క తిరువడికి తిరుమంజనం చేశారట.
తిరువడి తిరుమంజనం చేయగా ఆ తీర్థాన్ని బ్రహ్మగారు ఆయన జల్లుకుని ఆయన బిడ్డైన రుద్రమూర్తికి జల్లారట. కడిగినవాడు గొప్ప, కడిగించుకున్నవాడు గొప్ప, శిరస్సును జల్లుకున్నవాడు గొప్ప అని తిరుమూర్తి సైపిరాన్ అద్భుతంగా నాన్ముఖం తిరువందారిలో అనుగ్రహించారు. అలా లోకాలన్నీ కొలిచేటప్పుడు నా సొత్తు నా సొత్తు నా సొత్తు అని అన్నిటి మీద పాదం పెట్టాట. జ్ఞాని అజ్ఞాని అని తారతమ్యం లేకుండా, చండాల వశిష్ట అని తారతమ్యం లేకుండా అందరి శిరస్సు మీద పాదం పెట్టి రక్షించాడు త్రివిక్రమన్. తదా పునఃశంకర రాంక కల్పక ధ్వజారవింద్రాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయమూర్తం నం అలంకరిష్యతి అని పరమాచార్యులైన ఆళ్వందారులు అనుగ్రహించారు. అలాగే పాండియర్ కులపతి పోల్ తిరుపొలింద సేవడి అని సెన్నీన్ మేల్ పొరిత్తాయని అద్భుతంగా పెరియాళ్వారు తిరుమచిలో పెరియాళ్వార్లు కూడా అనుగ్రహించారు. పాండియన్ రాజా, ఆ సేతు హిమాచలం అంతా కూడా గెలిచారు. కులపర్వతము దగ్గరకు వెళ్ళి తిరుపొలింద సేవడి అని సెన్నీన్ మేల్, ఆ పాండియన్ రాజా మేరు పర్వతం శిఖరం మీద తన యొక్క ధ్వజాన్ని మకర ధ్వజాన్ని నాటాడట. ఇదిగో ఈ దారిన వచ్చే ఊరులు రాజ్యాలు అన్నిటినీ నేను జయించాను అని సూచకంగా ఆ పర్వతం మీద శిఖరం మీద మకర ధ్వజాన్ని నాటినట్లుగా దాసభూతున్నైన నేను నా మీద పెరుమాళ్ళ తిరువడి, నా శిరస్సు మీద పెరుమాళ్ళ తిరువడి పెంచి పెట్టాడు స్వామి పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. అక్కడ పర్వతము, ఇక్కడ పెరియాళ్వార్ల తిరుముడి, అక్కడ రాజు, ఇక్కడ పరమాత్మ రాజాది రాజు, అక్కడ మకర ధ్వజము, ఇక్కడ పెరుమాళ్ళ తిరువడి. అద్భుతంగా అనుగ్రహించారు పెరియవాక్షాన్ పిల్లే మనవాళ్ళ పెరియవాక్షాన్ పిల్లే పెరియాళ్వారి తిరుమల వ్యాఖ్యానంలో చివరి పాసురాలలో. పర్వతము మనమున్న ప్రదేశానికి రాదు, మనమే పర్వతం దగ్గరకు వెళ్ళాలి. ఉదాహరణ, నేను కొంత దూరం వస్తాను, మీరు కొంత దూరం రండి అంటూ ఉంటారు లోకంలో. అలాగే రాజే వెళ్ళాడు పర్వతం దగ్గరికి, అలాగే పెరుమాళ్ళే పెరియాళ్వారి దగ్గరకు వెంచేశారట తమ తిరువడిని పెరియాళ్వార్ల తిరుముడి మీద పెట్టడానికిగా. తిరువడి తిరుముడి, ఎప్పుడైతే పెరియాళ్వార్ల తిరుముడి మీద పెరుమాళ్ళ తిరువడి పెట్టారో తిరువడి చిగుర్చిందట ఆనందంతో. అలా అద్భుతంగా అనుగ్రహించారు. అలాగే ఇక్కడ కూడా అందరి శిరస్సు మీద పాదం పెట్టాడు త్రివిక్రమ నాయనార్. తీండామైని నైందు ఇమయోరళవం సెలవు ఎత్త పిరాన్, ఉపకారకుడు. ఏంటి ఉపకారము? అందరి మీద పాదం పెట్టడమే ఉపకారం అనమాట. అదువన్నీ మున్, ఇలా జరిగింది కృతయుగంలో. తర్వాత వేండామైన మందమర్ ఎందమరై వినవ పెరువారలరెన్ను ఉలగే ఆండవన్ కాన్మెన్ ఇన్ను ఆయ చీరాన్ అలైవెన్నయుండు ఆ పొన్ విరుందవనే. అలాగే యమకింకరులు, యమకింకరులకి పాపాటేమిటి అంటే పాపాలు చేసిన వాళ్ళని బాధించడమే. వాళ్ళు నిరంతరము ఉద్యోగంలోనే ఉంటారట. ఉద్యోగము అంటే పాపుల్ని బాధ పెట్టడమే. పాపులు లేకపోతే వాళ్ళకి తోచదట. నిత్యము అలా యమధర్మరాజు గారు చెప్పిన ఆజ్ఞను శిరస వహించేవారు యమకింకరులు. కొంచెమైనా జాలి దయ అనేది ఉండదట యమకింకరులకి, అంత బాధ పెట్టేవారు యమకింకరులు. అలాంటి వారితో పెరుమాళ్ళే అంటున్నారట, ఎందమరై వినవ పెరువాలర వెన్ను, నా దాసులని నా దాసుల దగ్గరకు రావడానికి వీల్లేదు. ఒకవేళ నా ఏ దాసులు దోషాలు చేయరా, తప్పులు చేయరా, అడియారు గారు భాగవతోత్తములు తప్పులు చేయరా, ఒకవేళ తప్పులు చేసినా ఊరు పట్టించుకోవడానికి వీల్లేదు అంటట స్వామి. ముందుగానే యమధర్మరాజు గారు చెప్పేశారట, పరిహర మధుసూదన ప్రపన్నా. యమధర్మరాజు గారు చేతిలో పాసాన్ని పట్టుకుని, యమపాసాన్ని పట్టుకుని, ఓ యమకింకరులారా అంటూ చెవిలో చెప్తున్నారట. కర్ణ మూలే చెవిలో చెప్తున్నారట. ఏ బహిర్గతంగా చెప్పొచ్చును కదా అందరికీ వినిపించేలా, పెరుమాళ్ళ దాసులు అన్న మాట పెరుమాళ్ళకు వినిపిస్తే ఎవరు నరకంలో నా దాసుని గురించి మాట్లాడేది అని కోపం ఎక్కడ పెరుమాళ్ళకు వచ్చేస్తుందో అన్న భయముతో కర్ణ మూలే యమధర్మరాజు గారి యమకింకరులతో చేతిలో పాసాన్ని యమపాసాన్ని పట్టుకుని మీరు అందరి దగ్గరికి వెళ్ళండి, ఎవరెవరైతే ఎక్కువ పాపాలు చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కానీ విష్ణు భక్తుల జోలికి వెళ్ళకండి అంటున్నారట. ఏ విష్ణు భక్తులకి, విష్ణు భక్తులకి మీరే కదా రాజా, అంటే నేను రాజుని కాదు విష్ణు భక్తులకి, విష్ణు భక్తులకి పరమాత్మ రాజా ఆయన. మరి విష్ణు భక్తులు అంటే తప్పులు చెయ్యరా
అని అడుగుతున్నారంటే యమకిం కళ్ళు పాపం మనం ఎన్ని చేస్తా అడిగేను ఎన్ని చేస్తానో నాకు మాత్రమే తెలుసు ఎన్ని తప్పులు చేస్తానో యమకిం కళ్ళు అడుగుతున్నారట విష్ణు భక్తులు తప్పులు చేయరా అని ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినా నువ్వు తప్పు చేసావని మనం అనకూడదు ఆ తప్పుని మనం లెక్కే పెట్టకూడదు మనకు అనవసరం అసలు విష్ణు భక్తుల జోలికి మనం వెళ్ళకూడదు అని చెవులో చెప్తున్నారట యమధర్మరాజు యమకింకర్లతో సరే ఒకవేళ అడ్రస్ మారి వెళితే విష్ణు భక్తుల దగ్గరికి వెళితే ఒకవేళ వారి చరమ తిరుమిని చుట్టూత ప్రదక్షిణం చేసి వారి శ్రీపాద తీర్థం తీసుకుని గప్చుపుగా వెంటనే వచ్చేసేయండి అని చెప్తాట యమధర్మరాజు యమకింకర్లతో విష్ణు భక్తులు ఎలా ఉంటారు హే కంఠలగ్న తులసీ నలినాక్షమాలా హే హే బాహుమూల పరిచిన్నిత శంఖ చక్రాః హే వాలలాట పటలేల సదూర్ధ్వ పుండ్రాః ఎవరైతే తిరుమణకాపు ధరిస్తారో ఎవరి భుజాలకైతే శంఖు చక్ర లాంఛనం ఉన్నాయో ఎవరైతే తిరుత్తుజాయి మాలను ధరిస్తారో తులసి మాలను ధరిస్తారో వారు వైష్ణవులు వారి దగ్గరికి వెళ్ళకండి అంటూ యమధర్మరాజు గారు యమకింకలకు చెప్తారట కనుక ఎందమరై నా ఆశ్రితుల జోలికి మీరు రావడానికి వీలు లేదు అని ముందుగానే ఆజ్ఞలు జారీ చేస్తాట మన స్వామి అలా ఉలగే ఆండానవన్ కాన్మిన్ లోకాలన్నిటికీ కూడా పాపులకు రాజా యమధర్మరాజే కానీ మనకు కాదు మనకు పరాశ్వరుడు శ్రీమన్నారాయణుడే అలా మనల్ని ఏలేవాడు మనల్ని రక్షించేవాడు అంతటి పరాత్పరుడు ఇప్పుడు యశోదమ్మ దగ్గర రోటికి కట్టుబడ్డాట అంత సులభుడిగా అని అద్భుతంగా అనుగ్రహించారు తిరుమంగయ్య ఆళ్వార్లు ఐదవ పాసురంలో ఆరవ పాసురం పసిదిట్ట ఇన్బప్పయన్ పత్తరుత్తు పడిందేత్త వల్లార్ తుయరాయ వెళ్ళాం ఉజితిట్టు అవరై తన కాక్క వల్ల పెరుమాన్ తిరుమాల్ అదువన్నియుం మున్ తెజిత్తిట్టు ఎజుందే ఎదిర్ నిన్న మన్నన్ తినత్తోళవయ్యా ఇరముమ్మజువాల్ అజిత్తిత్తవన్ కాణ్మి నిన్ను ఆయచ్చియరాల్ అలై వెన్నయొందు ఆ పుండిరుందవనే ఆశ్రితుల విషయంలో ఐదవ పాశురంలో యమ పాశము గురించి అనుగ్రహించారు ఇప్పుడు ఆరవ పాశురంలో ఆశ్రితుల విషయంలో ఎంత ప్రీతి కలిగిన వాడో ఈ పాశురంలో అనుగ్రహిస్తున్నారు తిరుమంగయ్య ఆళ్వార్లు పసిత్తిట్ట ఇంబ పయన్ పత్తరుత్తు పనిందేత్త వల్లార్ తుయరాయ వెళ్ళాం ఐదవ పాసురంలో విష్ణు భక్తులు ఎలా ఉంటారు అని యమధర్మరాజు యమకింకర్లకి చెప్పారు ఇప్పుడు ఆ విష్ణు భక్తుల వైభవం ఏమిటో చెప్తున్నారు పసిత్తిట్ట ఇంబ పయన్ పత్తరుత్తు పయన్ ఇంబ పయన్ లోకంలో పరమాత్మను ఆశ్రయించిన అడియారుగలు భాగవతోత్తములకి సుఖం అంటే ఏమిటి దుఃఖం అంటే ఏమిటి ఉదాహరణ సుఖ దుఃఖాల గురించి సీతమ్మే రామచంద్రుణ్ణి అడిగింది రామా ఏదో సుఖము దుఃఖము అంటున్నావు నువ్వు నరకము స్వర్గము అంటున్నావు నీకు అసలు నరకం అంటే ఏమిటో తెలుసునా స్వర్గం అంటే ఏమిటో తెలుసునా అని అడిగింది పిరాటి రామయ్యను అడవికి వెళ్ళేటప్పుడు రామయ్య అన్నాడు కదా సృష్టికర్త కదా రామచంద్రుడు ఇదిగో స్వర్గము రంభ ఊర్వశి మేనకా తిలోత్తమ పుణ్యాలు చేసే వాళ్ళు వెళతారు ఇంద్రాని సమేతుడై ఇంద్రుడు పరిపాలించే రాజ్యం భూలోక భువర్లోక సువర్లోకం అంటూ పెద్ద ఉపన్యాసం చెప్తున్నట్టు రామచంద్రుడు రామ ఇదేనా చదువుకున్నది నువ్వు వశిష్ఠుల వారి దగ్గర మొదలైన మహర్షుల దగ్గర స్వర్గము అంటే నేను చెప్తాను విను నరకము అంటే నేను చెప్తాను విను నీవు ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం నువ్వు లేని అయోగ్య అయినా సరే నరకు నరకంతో సమానం అంటే పరమాత్మ ఎక్కడ వేంచేసి ఉంటే అదే స్వర్గము పరమాత్మ లేని ప్రదేశము అదే నరకము మనకి పరమాత్మ కళ్యాణ గుణాలను అనుభవిస్తేనే ఆనందం ఏదో చీర ఆభరణాలు లౌకిక విషయాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో భోగ్యమైన పదార్థాలు తినడం వల్ల సుఖము కాదు అసలైన ఆనందము అంటే పరమాత్మ కళ్యాణ గుణాలను అనుభవిస్తేనే కదా అసలైన ఆనందము దివ్య దేశాలకు వెళ్ళి దివ్య దేశ అనుభవాన్ని అనుభవిస్తేనే కదా అసలైన ఆనందము పెరుమాళ పురప్పాటు సేవిస్తేనే కదా అసలైన ఆనందము అక్కడ తిరుమంజన సమయంలో ఆ పెరుమాళను సేవిస్తేనే కదా ఆనందము ఇవాళ తిరువాదిరై ఎమెరుమానాల తిరుమంజనం అద్భుతంగా మేలుకోటలో జరిగింది ఆ పాలు ఉంచుతున్నప్పుడు పెరుగు ఉంచుతున్నప్పుడు ఆ ఎమెరుమానాలు ఆపాద మస్తకం ఎమెరుమానాలు దివ్యమంగళ విగ్రహం సేవిస్తేనే కదా ఆనందము అలాగే నమ్మాళ్వారు
ఆళ్వార్ తిరునగరిలో అప్పన్ కోయిల్ ఉంది. అక్కడ అప్పన్ కోయిల్లో అవతరించారు స్వామి నమ్మ ఆళ్వార్. తిరునక్షత్రం నాటికి అప్పన్ కోయిల్కి తీసుకువెళతారు నమ్మ ఆళ్వార్ని. అక్కడ వెన్నదోషి కన్నన్ అలంకారం చేస్తారు. ఆ కన్నన్ అలంకారం ఎంత అందంగా వేయించేసి ఉంటారు. ఆ కన్నన్ అలంకారంలో నమ్మాళ్వార్లను సేవిస్తేనే కదా మనకు ఆనందము, గుణాంగులోని ఆనందం, అసలైన ఆనందం. మిగతావన్నీ అల్పమైనవి, అస్థిరమైనవి. లోకంలో మనం ఏదైతే సుఖము అనుకుంటున్నామో అది సుఖమే కాదు, పరమాత్మ విషయంలోనే ఆనందము. అలా అనుకునేవారు ప్రసన్నులు, అలా అనుకునేవారి భాగవ కోసములంట. తుయరాయ వెళ్ళా, మరి దుఃఖములు ఏంటి ప్రపన్నులకి, భాగవతోత్తములకి దుఃఖములంటే ఏమిటి? అయ్యో నాకు బిడ్డలు కలగలేదే, అయ్యో నాకు పెళ్ళి అవ్వలేదే, వాళ్లకు సంపద ఎక్కువగా ఉందే, నాకు సంపద సరిగ్గా లేదే, సొంత ఇల్లు కూడా నాకు లేదే, వాళ్ళు కారులో తిరుగుతున్నారు నాకు కారు కూడా లేదే, వాళ్ళు బాగా ప్రచారం అయిపోతున్నారు నాకు ప్రచారం కాలేదే, నన్ను ఎవరు కీర్తించట్లేదే, నన్నెవరు గుర్తించట్లేదే. ఇవి కాదు దుఃఖాలు. పరమాత్మకు దూరమైతే దుఃఖం. ఆళ్వార్ల ఆచార్యుల గుణానుభవానికి, శ్రీ సూక్తులకి, కాలక్షేపానికి దూరమైతే దుఃఖం. ఆళ్వార్ల స్థితి అదే కదా, పరమాత్మ దగ్గరగా ఉంటే విపరీతమైన ఆనందం, పరమాత్మకు దూరమైతే విపరీతమైన బాధ. సంశ్లేషత్వ సుఖిత్వం, విశ్లేషత్వ దుఃఖిత్వం. అధికగా అసలైనది ప్రపన్న లక్షణము అంటే పరమాత్మకు దగ్గరగా ఉంటే ఆనందం, పరమాత్మకి దూరమైతే అదే బాధ. అలా తుయరాయ వెళ్ళం ఒజిట్టిట్టు అవరై తన కాక్క వల్ల. అలా భాగవతోత్తముల యొక్క ఆ గుణానుభవానికి ఆటంకమైన ఆ దుఃఖాలన్నిటినీ పోగొట్టి తనకు దగ్గర చేర్చుకుంటాట పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. పెరుమాన్ తిరుమాల్ అదువన్నియం. పరమాత్మ అంటే నారాయణుడు, బ్రహ్మచారి నారాయణుడు కాదు, తిరుమాల్ ప్రియస్పతి. కాయాలతో కూడి ఉండే పరాత్పరుడు పెరుమాళ్ళు. పెరుమాన్ తిరుమాల్ అదివన్ అదువన్నియం మున్, ఇంకో కథ చెప్తున్నారు త్రేతాయుగంలో. మున్ తెసిట్టు యజుందే ఎదిర్ నిన్న మన్నన్, మన్నన్ అంటే కార్తవీర్య అర్జునన్. సినత్తోళ సినత్తోళవై ఆయిరము మశువాల్. పరశురామాళ్వన్, పరశురాముడు పరశు అనే ఆయుధముతో అహంకారం కలిగిన కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులను నరికి వేసిన వాడు. ఎంత పరత్వం, ఎంత కోపం. సమంత పంచకములో కార్తవీర్యార్జుని సంహరించిన తర్వాత 21 క్షత్రియ రాజుల్ని, అహంకారం కలిగిన వాళ్ళందరినీ సంహరించిన తర్వాత రక్తంతోనే తర్పణాలు పెట్టారట. అంత పరాక్రమం, అంత గొప్ప, అంత పరాస్పరత్వం పరశురాముడు. అలాంటి స్వామి ఇప్పుడు గోపికలో ఒద్దికలో, యశోదమ్మ ఒద్దికలో వెన్న దొంగతనం చేసి కట్టుబడుతున్నట్ట మన కృష్ణయ్య. అంత అద్భుతమైన సులభుడిగా వేంచేసి ఉన్నాడు అని 6వ పాసురంలో అనుగ్రహించారు. 7వ పాసురం, పడై తిట్టు ఇవ్వయ్యము ఇయమునల్ పడిందేత్త వల్ల తుయరాయ వెళ్ళాం, తుడై తిట్టు అవరై తనకాక్క వెళ్ళాం, తెల్లియా అరక్కర్ తిరల్పోయవియా, మిడైన్ తిట్టు ఇజుంద కురంగై పడయ్యా, విలంగల్ పుగప్పాయచ్చి విమ్మా, కడలై అడైందిట్టవన్కాన్మిన్ ఇన్నాయచ్చియరాల్ అలైవెన్నయుండా కుండిరుందవనే. రామావతార వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ పాసురను తిరుమంగై మన్నన్. మునల్ పూర్వము పడై తిట్టదు ఇవ్వయ్యముయ్య మునల్ సృష్టి చేశాడు. ప్రళయ సమయం వస్తే ఆపత్సకుడే రక్షించాడు. పడిందేత్త వల్ల తుయరాయ వెళ్ళా, తుడైతిట్టు అవరై తనక్కాక్క వెళ్ళం, తెలియా అరక్కర్తిరల్ పోయవియా, కూడారై వెళ్ళుం సీరు గోవింద ఉందన్నై పాడిప్పరై కొండు యాం పెరు సమ్మానం అని అద్భుతంగా తిరుపావి దివ్య ప్రబంధంలో సూర్య కొడుతనాచారు అనుగ్రహించారు. నేను నీ వాడిని అంటే పరమాత్మ ఓడిపోతాట, నేను నీ దాసుణ్ణి అంటే ఓడిపోతాట పరమాత్మ. ననమేయం, నేను స్వతంత్రుణ్ణి, నా మాటే వినాలందరూ అని అహంకారం కలిగి ఉంటే వాళ్లను ఓడించి పరమాత్మ గెలుస్తాడట. ఉదాహరణ, కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో మమ ప్రాణాహి పాండవా, నా ప్రాణం పాండవులు అని ఆ పాండవుల విషయంలో విరోధంగా ఉండే కౌరవులు. ఇప్పుడు పాండవులకి కదా విరోధులు కౌరవులు, మరి కృష్ణయ్యకి ఎక్కడ క్రౌర్యం, కృష్ణయ్యకి ఎక్కడ విరోధం ఉంది కౌరవులతో?
పాండవులు విరోధులు కాబట్టి కృష్ణయ్య కూడా కౌరవుల్ని విరోధులుగా భావించాడు. మరి సంహరించేటప్పుడు ఎలా సంహరించాడు? వీడు పాండవ విరోధులు అని సంహరించాడా? కాదు, నా విరోధులు అనే సంహరించాడు కృష్ణయ్య. అంటే భాగవతోత్తములు తనను ఆశ్రయించిన వారు అంటే అంత పిచ్చి ప్రేమ కలిగి ఉంటాడట పరాత్పర శ్రీమన్నారాయణుడు. మనకే అంత ప్రేమ లేదు ఆయన మీద. మనం అనాది నుంచి అనేక జన్మలు ఎత్తుతున్నాం, మనల్ని విడిచి ఉన్నాడు అండి పరమాత్మ. మనంతర్యామిగానే వెంచేసి ఉన్నాడు, నిరంతరం మనకు దగ్గరగానే ఉన్నాడు, మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. కానీ మనమే రక్షిస్తున్నాడు అని గమనించట్లా, పరమాత్మను ఆశ్రయించట్లా, ఇలా అనేక జన్మల నుంచి పరమాత్మ దగ్గరగానే ఉన్నా, పరమాత్మ నాకు దగ్గరగా ఉన్నాడు అనే జ్ఞానం కూడా కలిగి లేం మనం. అలా తెల్లియా అరక్కర్ తిరల్పోయి దియ్యం ననమేయం అన్నవాడు రావణాసురుడు. అలాంటి ననమేయం అన్న అహంకారి అయిన రావణాసుని సంహరించాడు, గెలిచాడు. విభీషణుడి దగ్గర ఎక్కడ, భరతుడేమో పట్టాభిషేకం చేయించుకో భరత అంటే నేను చేయించుకోను, నువ్వే రాజువి, నేను నీకు దాసుణ్ణి అన్నాడు. ఇప్పుడు విభీషణుడు కూడా పట్టాభిషేకం చేయించేటప్పుడు నాకు పట్టాభిషేకం వద్దు అని ఎక్కడంటాడో అని భయపడిపోయాడట రామచంద్రుడు. జ్వరం వచ్చేసిందట, ప్రమమోదహ అంటారు వాల్మీకి మహర్షి. భయంతో జ్వరం వచ్చిందట రామచంద్రుడికి. ఎప్పుడైతే రామ నీ ఇష్టము అన్నాడు, పట్టాభిషేకం చేసిన తర్వాత ఆ జ్వరం పోయిందట రామచంద్రుడికి. అలా విభీషణుణ్ణి తమ్ముడుగా భావించి స్వీకరించాడు. నేను నీ వాణ్ణి కాదు అన్న రావణాసుడి దగ్గర పరాక్రమాన్ని చూపించి ఓడించి వాణ్ణి సంహరించి గెలిచిన వాడు మన రామచంద్రుడు. అవియ మిడైతిత్ యజుంద కురంకై పడయ విలంగల్ పుగప్పాయిచ్చి విమ్మ కడలై అడైందిట్టవన్ కాణ్మిన్. అలా వానరులతోనే అద్భుతమైన వంద యోజన విస్తీర్యం కలిగిన సముద్రానికి వారధిని కట్టించిన వాడు రామచంద్రుడు. లోకంలో మనిషి బుద్ధి అంటేనే చంచలమైనది, మనసు మనుషుల మనసు అంటేనే చంచలమైనది. అలాంటి వానరుల మనసు ఇంకెంత చంచలమైనది, వాచామ గోచరం. అలాంటి చంచలమైన వానరులతో కూడా వారధిని కట్టించిన పరాత్పరుడు మన రామచంద్రుడు. అలాంటి రామయ్య ఇప్పుడు కృష్ణావతారంలో కన్నన్గా అవతరించి యశోదమ్మకు కట్టుబడ్డాట అంటూ సౌలభ్యాన్ని అనుగ్రహించారు. 8వ పాసురం. నిరుత్తిత్తమెన్ పూజైనన్నే రిజయ్యోడు ఉడనాయ విల్లెన్న వల్లేయదనై ఇరుత్తిట్టు అవల్ ఇన్బం అన్బోడనైందిట్టు ఇలంగొత్తవనాయ్ తులంకాల మున్ని సెరిత్తిట్టు ఇలంగై మలంగ అరక్కన్ రిజునీముడి తోలుడు తాళ్ తునియ అరుత్తిట్టవన్ కాన్మిన్ ఇన్ను ఆయుచ్యరాల్ అలయవెన్నయుండా కుండిరుంద్రవని. అన్ను అంటే వెనకటి కాలంలో వెనకాల జరిగిన వైభవాలు, ఇన్ను అంటే కండపిరాన్ గురించి అనుగ్రహిస్తున్నారు, అన్ను అంటే పరత్వం, ఇన్ను అంటే సౌలభ్యము అనమాట. ఇప్పుడు కూడా రామావతార వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. నెరెత్తిట్ట మెన్ కూజైనన్నే రిజయ్యోడు సీతమ్మ గురించి విల్లెన్న వల్లేయదనై. ఎలాంటి వాడు అంటే రఘువీరుడు, రణధీరుడు, పరాక్రమవంతుడు, ధీరుడు వీరుడు మన రామచంద్రుడు. ఎంత పరాక్రమము అంటే, ఉదాహరణ శివచాపము విష్ణు చాపము. శివచాపము జనకుడికి లభించింది, జనకుడు ముందు వంశాల వాళ్ళందరికీ కూడా ఈ శివచాపం లభించింది. విష్ణు చాపము పరశురాముడి దగ్గర ఉన్నది. కాటక సంహారం అయిన తర్వాత, యజ్ఞాన్ని రక్షించిన తర్వాత విశ్వామిత్రుల వారు అన్నారు రామచంద్రుడితో, రామా ఇక్కడితో అయిపోయింది, యాగ సంరక్షణం అయిపోయింది, అవభృత స్నానం అయిపోయింది, నేను జనకుడి ఆస్థానానికి వెళుతున్నాను, వస్తావా రామా అని అన్నారు విశ్వామిత్రుల వారు. వెంటనే రామచంద్రుడు, మా నాన్నగారు పంపించేటప్పుడే విశ్వామిత్రుల వారు ఆచార్యులైన విశ్వామిత్రుల వారే ఇప్పుడు నీకు తండ్రి రామా, విశ్వామిత్రుడు ఏం చెబితే అది విను అని చెప్పారు గురువర్య, కనుక మీరెక్కడికంటే నేను అక్కడికే అన్నట్టు రామచంద్రుడు. ఇప్పటివరకు ఎదురు చూస్తున్నాడు రామచంద్రుడు, అవతరించి 12 సంవత్సరాలు అయిపోయింది. సీతమ్మ జనకుడి ఆస్థానంలో వేంచేసి ఉన్నారు. ఇప్పుడు సీతమ్మని చూడాలి. ఆ రామచంద్రుడికి సీతమ్మకి మధ్యలో ఏమి ఆటంకము, విరోధం ఏమిటి అంటే శివధనస్సు. వేంచేశారు జనకుడి ఆస్థానానికి రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారు.
అక్కడ గౌతమ మహర్షి కొడుకు కూడా వెంచేసి ఉన్నాడు జనకుడి ఆస్థానంలో కొలువులో. విశ్వామిత్రుల వారు రామచంద్రుడి గురించి అహల్య కుమారుడికి చెప్తూ ఉన్నారు. ఇదిగో రామచంద్రుడు దశరథ తనయుడు అని చెప్తూ ఉన్నారు. అయినా ఆయన వినలేదట. వినకపోయేసరికి ఎవరనుకుంటున్నావు గౌతమ పుత్ర అహల్య పుత్ర, ఎవరనుకుంటున్నావు ఈ రామచంద్రుడు? మీ తల్లి గారి యొక్క శాప విమోచనానికి కారణభూతుడు ఈ రామచంద్రుడు అనగానే శిరస్సు పైకెత్తి చూశారట. అప్పుడు మన రామచంద్రుణ్ణి అహల్య పుత్రుడు అలా ఎక్కడ ఏమి మాట్లాడాలో విశ్వామిత్రుల వారికి బాగా తెలుసును. ఎవరెవరో రాజులు వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు. శివధనస్సు దగ్గరికి కూడా వెళ్ళి ఆ శివధనస్సు యొక్క పెద్ద గొప్ప వైభవాన్ని చూసి ఎత్తలేకపోతున్నారు, స్పర్శ చేయడానికి కూడా భయపడుతున్నారు. అంత పరాక్రమంగా ఉంది ఆ విల్లు. విశ్వామిత్రుడు ఒక్కసారి చూశారంటే రామచంద్రుడి వంక. రామచంద్రుడు విశ్వామిత్రుల వారికి దండం సమర్పించి శివధనస్సు దగ్గరకు వెళుతున్నారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు రామ పాద శబ్దానికే, అడుగుల శబ్దానికే శివధనస్సు విరిగిపోయిందట, ఒక బొమ్మలా ఉందట. మన రామచంద్రుడు అద్భుతంగా ఎడమ శ్రీహస్తంతో ఆ పెద్ద శివధనస్సుని పట్టుకుని ఆ నారిని లాగి పైన కట్టి ఒక్కసారి ఆ నారిని లాగగా, ఉదాహరణ భగవద్గీత, కురుక్షేత్ర యుద్ధ సంగ్రామము, మన కృష్ణయ్య రథముతోనే కౌరవులందరినీ సంహరించేశాడు. పాంచజన్యము పూరించగానే ఆ పాంచజన్య శబ్దానికి 100 మంది కౌరవుల యొక్క గుండెలు బద్దలైపోయినాయి. ఏదో అర్జునుడు బాణం వేయడం వాడు చావడం అలా జరిగింది యుద్ధంలో, అంతే ఒక కథలాగా. అలాగే ఇక్కడ కూడా రామపాద ఆ అడుగుల శబ్దానికి ధనస్సు విరిగిపోయింది. కానీ మన రామచంద్రుడు అందంగా ఆ నారిని కట్టేటప్పుడు సీతమ్మకు రామచంద్రుడిని సేవించాలని ఉన్నది. త్యాగరాజు గారు చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఆ అందరూ ఉండగా రామచంద్రుని నేరుగా సేవించలేదు కదా మన సీతమ్మ. అయితే గాజులు, ఎక్కువ గాజులు ధరించేది సీతమ్మ. ఆ గాజులన్నీ కూడా ముందుకున్నాయట. ఆ గాజులన్నీ వెనక్కి తీసుకుంటూ తిరిగంటి చూపుతో రామచంద్రుడిని సేవించిందట. అదే సమయంలో రామచంద్రుడు కూడా చూశాట, అనుగ్రహించాట మన సీతమ్మని. అలా అద్భుతంగా త్యాగరాజు గారు అనుగ్రహిస్తారు. శివధనస్సును విరిచాడు. వరమాల వేయడానికి రాబోతూ ఉంటే మన సీతమ్మ రామచంద్రుడి మెడలో, లోపలైతే బహు ఆనందం సీతమ్మను చూడటం వల్ల, సీతమ్మ రామచంద్రుడిని సేవించటం వల్ల. కళ్యాణము అంటే కుదరదు, మా నాన్నగారు రావాల్సిందే అన్నట్ట రామచంద్రుడు. మరి సీతమ్మకు కోపం వచ్చిందా, నేను వరమాల వేయడానికి వస్తూ ఉంటే ఆపేస్తాడా రామచంద్రుడు అనుకుందా? లేదట, తల్లి తండ్రుల్ని అంత ప్రేమిస్తున్నాడు అంటే భార్యను ఇంకెంత ప్రేమిస్తాడు అని రామచంద్రుడి మీద ప్రేమ ఇంకా పెరిగిందట మన సీతమ్మకి. అలా శివధనస్సుని విరిచి అవల్ ఇన్బం అన్బోడనైందిట్టు కళ్యాణం అవ్వగానే సీతమ్మ గాఢలింగనం లభించింది మన రామచంద్రుడికి. ఇలంకొత్తవనాయ్ తులంగాద మున్నీర్ తెరిట్టిట్టు ఇలంగై మలంగ అరక్కన్ తెజునీముడితోలుడు తాళ్తునియా. ఆ రామచంద్రుడే ఆ సీతమ్మ. సీతమ్మను రావణాసురుడు అపహరించగా లంకకు తీసుకువెళ్ళి అశోకవనంలో ఉంచగా ఆ సీతమ్మ కోసంగా వానరులతో స్నేహము చేసి మున్నీర్ సముద్రం, ఆత్తునీర్ ఊత్తునీర్ వేత్తునీర్ 3 రకాల జలాలు కలిసే ఆ సముద్రానికి వానరులతోనే వారధిని కట్టించాడు రామచంద్రుడు. మొదటి రోజు 14 యోజన దూరం, 2వ రోజు 20 యోజన దూరం, 3వ రోజు 21 యోజన దూరం, 4వ రోజు 22 యోజన దూరం, 5వ రోజు 24 యోజన దూరం. ఇలా 5 రోజులలో వారధి కట్టి ఆ లంకకు ప్రవేశించి అహంకారి అయిన సీతమ్మను అపహరించిన ఆ రావణాసురుడు తెజు నీముడు తోలుడు తాళ్తునియా, కిరీటాలను ధరించిన అహంకారి అయిన ఆ రావణాసుడి యొక్క భుజాలని ఆ రావణాసుని సంహరించిన రామచంద్రుడు. ఆ పరాక్రమం కలిగిన ధీరుడైన వీరుడైన విజయ రాఘవుడైన ఆ పరాక్రమంతో ఉండే రామచంద్రుడే ఇన్న ఇప్పుడు యశోదమ్మ రోటికి కట్టుబడ్డాట.
వెన్నకోసము అని అద్భుతంగా అనుగ్రహించారు ఎనిమిదవ పాసురంలో తిరుమంగయ్య ఆళ్వార్లు. తొమ్మిదవ పాసురం సురందిట్ట సంగేష్ ఉలై పొంగు అరిమా తొలయ్యా ఫిర్యాదు సెన్ను ఎయిది ఎయిదా తెరిందిట్టు ఇలంకొండ తడాంకద తన్వాయ్ ఇరుకూరు సేద పెరుమాన్ మునాల్ వరందిట్ట విల్లాల్ మరమేజుమెయ్దు మలై పోలురువత్తు ఒరు ఇరా కదిమూకు అరిందిట్టవన్ కాన్ మిన్ ఇన్ను ఆయచ్చియరాల్ అలై వెన్నయుండు ఆ కుండిరుందవనే. కృష్ణావతార వైభవాన్ని రామావతార వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు తొమ్మిదవ పాసురంలో. ఉలై పొంగు అరియా అరి మా మా అంటే కేసి అసురుడు గుర్రపు రూపంలోనే వచ్చాడు ఈ కేసి అనే రాక్షసుడు. ఈ కేసిని తొలయ్య ఫిర్యాదు సెన్ను ఎయిది అటు ఇటు సంచరిస్తోందట కన్నమ్మక కోపంగా చూస్తోందట ఆ కేసి అనే రాక్షసుడు గుర్రపు రూపంలో ఉండేవాడు. అయితే ఆ కేసి దగ్గరికే వెళ్ళి మన కృష్ణయ్య వాడి నోటిని ఇరుకూరు చేయద రెండు ముక్కలు చేసేట మన కృష్ణయ్య అంత పరాక్రమవంతుడు ద్వాపర యుగంలో. వరందిట్ట విల్లాల్ మరమేజుమెయ్దు అలాగే యశోదమ్మ రోటికి కట్టివేయగా మరమేజుమెయ్దు ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి వెళ్ళి ఆ మద్ది చెట్లను పడగొట్టిన పరాక్రమవంతుడు బాలకృష్ణుడు మన కృష్ణయ్య. మలైపోలురు వత్తు ఒరు ఇరాక్కది మోకు మరి రామావతార వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఆ పెద్ద రాక్షసి శూర్పణఖ రావణాసుడి చెల్లెలు అంటే ఎంత పరాక్రమం ఉంటుంది దానికి కూడా ఆ శూర్పణఖకి అలాంటి శూర్పణఖ యొక్క ముక్కు చెవుల్లో కోసిన రామచంద్రుడు. అదేంటి రామచంద్రుడా కోసింది ముక్కు చెవుల్ని లక్ష్మణ స్వామి కదా. రామస్య దక్షిణో బాహు రాముడి యొక్క భుజమే లక్ష్మణ స్వామి అంటే రామచంద్రుడు కోసినట్లే అనమాట. అరిందితవన్ కాన్మిన్ అలా త్రేతాయుగంలో శూర్పణఖ ముక్కు చెవులు కోసినవాడు ద్వాపర యుగంలోనే కేసిని సంహరించిన వాడు విరోధ నిరసన సామర్థ్యం కలిగిన వాడు అలాగే మద్ది చెట్లలో ఉండే అసురుల్ని సంహరించిన వాడు ఆ మద్ది చెట్ల రూపంలో ఉండే నలకూపర్లకి కూడా మణిగ్రీవ నలకూపరలకి శాప విమోచనము చేసిన ఆ కృష్ణయ్యే వెన్నముద్ద కోసం కట్టుబడ్డాడు మన కృష్ణయ్య ఈనాడు అంటూ అద్భుతంగా అనుగ్రహించారు తొమ్మిదవ పాసురంలో. సాత్తు పాసురం నిన్నార్ ముఖ పుచ్చిరుదొమ్ నినయ్యాన్ వైతై నిరైపానురిప్పాల్ తయర్ నై అన్ను ఆయచీర వెన్నై విజుంగి ఉరలోడా పుండిరుంద పెరుమానడి మేల్ నన్నాయ తొల్సీర్ వయల్ మంగయర్కోన్ కలియన్ ఒలిసై తమిజ్మాలై వల్లార్ ఎన్నానుం ఎన్నానుం ఎయితారిడర్ ఇన్బమెయిది ఇమయ్యోర్కుమప్పాల్ సెల్వైదువారే. అద్భుతంగా సాత్తు పాసురం. సాత్తు పాసురంలో కూడా కృష్ణ వైభవాన్ని అనుగ్రహించారు మన తిరుమంగయ్య ఆళ్వాళ్ళు. నిన్నానుగప్పు చిరిదుం నినయ్యాన్ వైతై నిరైపానుం పాను ఇప్పాలన్ తయిర్ నెయ్యి కన్నన్కి పాలు పెరుగు తయిర్ అంటే పాలంటే పాలు తయిర్ అంటే పెరుగు నెయ్యి అంటే నెయ్యి చాలా ఇష్టం. ఎలా అరిగిస్తాడు వై తై నిరై పొట్ట నిండా అరిగిస్తాడట అంత ఇష్టం పాలు పెరుగు వెన్న నెయ్యి అంటే. అలా ఎలా అరిగిస్తాడట అన్ను ఆయచ్చియర్ వెన్నెయ్యి విజుంగి దొంగతనం చేసి అరిగిస్తాడట. గోపికలందరూ వచ్చి యశోదమ్మకి మొరబెట్టుకున్నారట అమ్మా ఆయప్పాడిలో మీరు మాత్రమే ఉంటారా మేము ఉండకూడదా మేము ఆయప్పాడిని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోమ్మంటారా మా బిడ్డలు పాలు పెరుగు తినడానికి లేదా మీ అబ్బాయే పాలు పెరుగు తినేస్తాడా ఏంటి చెప్పండి యశోదమ్మ అంటూ గోపికలందరూ వచ్చి చార్లు చెప్పడానికి వచ్చారట యశోదమ్మ దగ్గరికి. యశోదమ్మకి వచ్చింది కోపం ఉరలోడ పొండిరుంద పెరుమానడి మేల్ పెరుమాన్ పరాత్పరుడైన శ్రీమన్నారాయణుణ్ణి ఆ కన్న పీరాన్ని రోటికి కట్టేసిందట. అలా నన్నాయ తులసీర్ వయల్ మంగయర్కోన్ ఆ రోటికి కట్టుబడిన కృష్ణ వైభవం గురించి నన్నాయ తులసీర్ వయల్ మంగయర్కోన్ అద్భుతమైన ఆ జ్ఞాన సంపద కలిగిన అలాగే మంగయ్య నాడుకి నిర్వాహకులైన పొలములతో సంపన్నమైన పొనలతో అనాది నుంచి గొప్ప సంపదతో విరాజిల్లుతున్న మంగయ్య నాడుకి రాజా అయిన మన తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించిన తమిష్మాలై వల్లార్ ఈ ద్రావిడ ఆసురాలను ఎన్నాను మైదారిడర్ ఇంబమైదిమయ్యోర్పుమప్పాల్ సైవైదు వారే. ఆ ఇక దుఃఖములే ఉండవు. ఆ నిత్యసూరులు ఎలా అయితే శ్రీవైకుంఠంలో ఉండి పెరుమాళ యొక్క కళ్యాణ గుణాలను అనుభవిస్తూ ఉంటారో అలాగే దుఃఖాలు లేకుండా దుఃఖము అంటే పెరుమాళ్ళ విశ్లేష అనేది తెలియకుండా నిత్యము ఆ పెరుమాళ్ళ వైకుంఠనాథుడికి కైంకర్యం చేసే భాగ్యం లభిస్తుంది అని అద్భుతంగా
ఫలశ్రుతిని కటాక్షించారు తిరుమంగై ఆళ్వార్. నిన్నార్ ముగప్ప నిన్నార్ ముగప్పు చిరిదుం నినయ్యాన్ వైతై నిరైపాలిరిప్పాలும் தயிரும் நெய் அன்னு ஆயச்சியர் வெண்ணெய் விஜுங்கி உரலோடா கொண்டிருந்த பெருமான் அடிமேல் நன்னாய தொல்சீர் வயல் மங்கையர்கோன் கலியனுரிசை தமிழ் பாலை வல்லார் என்னாலும் மெய்தாரிடர் இன்பமைத்து இமையோர்க்கும் அப்பால் செய்வெய்துவாரே செல வெய்துவாரே. తిరుమంగయాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ఇక రేపటి రోజున అద్భుతమైన పాశురాలు పదవ పత్తు ఏడవ తిరుమజి గోపికలందరూ కూడా వచ్చి కృష్ణయ్య చేసే అందరి చేష్టలన్నీ కూడా యశోదమ్మకు చెప్తున్నారు చాడీల రూపంగా. అద్భుతమైన పాశురాలు రేపటి రోజున అనుభవిద్దాం. తిరుమంగయాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. పర్యవాక్షాన్ పిల్లై దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతి రామానుజాయ మహా జై శ్రీమన్నారాయణ.